ముందుగా ముఖ్యాంశాలు కర్నూలు జిల్లా ఆస్వారి టీడీపీ మండల కన్వీనర్ దళిత నేత వెంకటేశ్వర్లు అక్రమ కేసులతో అరెస్ట్ నెల్లూరులో ఆన్లైన్ ట్రెండింగ్ పేరుతో ప్రజలకు కూచు టోపీ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే జగనన్న ధ్యేయం ఇప్పుడు వార్తలను వివరాలు చూద్దాం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో దాడులు నిర్వహించారు జిల్లా ఎస్పీ పకిరప్ప ఆదేశాల మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ గౌతమి సాలి పర్యవేక్షణలో అక్రమ ఇసుక రవాణా అక్రమ మద్యం నాడుసారా కట్టడికి జిల్లాలో ఎస్జీబీ టీం పోలీస్ ఎక్సైజ్ పోలీసులు సమన్వయంతో దాడులు కొనసాగుతున్నాయి అక్రమ మద్యం మరియు నాటుసారాపై 25 కేసులు నమోదు 33 మందిని అరెస్ట్ 14 వాహనాలు సీజ్ చేసి 333 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని 4500 లీటర్ల నాటుసారా ఊట ధ్వంసం చేశారు వివిధ బ్రాండ్లకు చెందిన 1186 మద్యం బాటిల్ స్వాధీనం చేసుకుని జిల్లాలో ఎక్కడైనా మద్యం ఇసుక అక్రమంగా రవాణా అవుతున్నట్లు తెలిస్తే సమాచారం ఫోటోలు వీడియోలను 7999322444 సెల్ నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించాలని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు కర్నూలు జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా ఐక్యవేదిక జిల్లా కార్యాలయంలో కొమరం భీమ్ 80వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మహిళా ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కొమర భీమం ఆదివాసీ హక్కుల కోసం నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన గిరిజనోద్యమ నాయకుడని అన్నారు ఆదివాసుల ఆత్మగౌరవం కోసం తన జాతి ప్రజల విముక్తి కోసం నిరంతరం అలుపెరుగని పోరాటం చేసిన పోరాట యోధుడని తెలిపారు కొమర భీమ్ జల్ జంగిల్ జమీన్ నినాదానికి ప్రతీకగా నిలిచారని అంతేకాకుండా కొండ కోణల్లో ప్రకృతితో సహజీవనం సాగించే ఆదివాసీ ప్రజలకు అడవిపై హక్కు సామాజిక న్యాయంలో భాగమని నినాదిస్తూ సర్కార్ గుండెల్లో సింహస్వప్నంగా నిలిచిన పోరాట యోధుడని అన్నారు నాణ్యమైన విద్యను అందించడమే జగనన్న లక్ష్యమని మండిగిరి గ్రామ వైసీపీ ఇన్ఛార్జ్ శేషిరెడ్డి అన్నారు కర్నూలు జిల్లా ఆదోని మండిగిరిలో జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ చేశారు ఆదోని మండలంలోని మండిగిరి గ్రామ పంచాయతీలో ఉన్న ఎంపీ యూపీ పాఠశాలలో మండిగిరి ప్రత్యేక అధికారి ఆదోని ఎంపీడీఓ గీతావాణి చేతుల మీదుగా జగనన్న విద్యా కానుక పథకాన్ని ప్రారంభించారు అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా కానుక కార్యక్రమం ద్వారా ప్రతి విద్యార్థికి మేలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు స్థానిక వైసీపీ మండిగిరి గ్రామ ఇన్ఛార్జ్ శేషిరెడ్డి మాట్లాడుతూ జగనన్న విద్యా కానుక పథకం ద్వారా 42.34 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారని ఈ సందర్భంగా ఆయన అన్నారు కొత్త సిలబస్తో కూడిన పుస్తకాలు 3 జతల యూనిఫామ్లు 1 జత బూట్లు 2 జతల స్నాక్స్ బెల్ట్ 2 జతల సాక్స్ బెల్ట్ నోట్బుక్లు స్కూల్ బ్యాగ్ ఇలా వివిధ రకాల వస్తువులని రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగిందని అన్నారు మొదటి తరగతి నుంచి నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా మరో హామీ అమలుకు శ్రీకారం చుట్టారని రాష్ట్ర వ్యాప్తంగా 42 లక్షల మంది విద్యార్థులకు 650 కోట్ల ఖర్చుతో విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేస్తున్నారని తెలిపారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ చాలా మంది అటెండ్ అయినారు ముఖ్యంగా మన ప్రెస్ చంద్రశేఖర్ సారు ఈరోజు ఏం చెప్పినా పంచాయత్ సెక్రటరీ సార్కి సార్ ఇట్లా మా స్కూల్లో కొంచెం క్లీనింగ్ అంటే సార్ వెంటనే పంపించారు పొద్దున అసలు నేను ఇంత తొందరగా గురించి క్లీనింగ్ అవుతుంది అనుకోలేదు మరి సార్ కూడా మాకు అన్ని సహాయాలు అందిస్తూ ఉంటారు పక్కనే ఉండి ముఖ్యంగా లక్ష్మణ పెద్దలు తర్వాత ఇక్కడ విచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తర్వాత మళ్ళీ హై స్కూల్ వాళ్ళు చైర్మన్ వైస్ చైర్మన్ అందరికీ కూడా
ఆన్లైన్ ట్రెండింగ్ పేరుతో నెల్లూరులో భారీ మోసం బయటపడింది. నెల్లూరు జిల్లాలో ఆన్లైన్ ట్రెండింగ్ లో ఆన్లైన్ ట్రెండింగ్ పేరుతో నిరుపేదలను మోసం చేసిన సంఘటన బయటపడింది. కొత్త పెట్టుబడి పెడితే 100 రోజుల్లో రెట్టింపు ఇస్తామంటూ మోసానికి తెరలేపారు. చట్టబద్ధమైన అనుమతులు లేకుండా కోట్ల రూపాయల లావాదేవీలు నిర్వహిస్తున్న వెల్ఫేర్ ట్రెండింగ్ కంపెనీ నిర్వాహకులను నెల్లూరు దర్గామిట్ట పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. వాకాడుకు చెందిన మైకేల్, సుమన్, కర్నూలు జిల్లాకు చెందిన రవికుమార్, శ్రీనులను దర్గామిట్ట స్టేషన్ కు సిఐ నాగేశ్వరమ్మ, ఎస్ఐ జగత్ సింగ్ ల ఆధ్వర్యంలో భుజాభుజ నెల్లూరు దగ్గర అదుపులో తీసుకున్నారు. వారి వద్ద నుంచి 1.29 కోట్ల రూపాయల నగదు, ఓ కారు, 5 ల్యాప్టాప్లు, 5 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆన్లైన్ ట్రెండింగ్ పేరుతో 12,600 మంది వినియోగదారుల నుంచి 85 కోట్ల రూపాయలు వీరు వసూలు చేసినట్లు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ తెలిపారు. Many people from getting defrauded. So it's a very good work done. Andlo there are 3 accused. Main accused is Michael Suman Babu. Second accused is Yeturu Ravi Kumar. And third is Dandugula Yella Shino. So 1.29 crores cash to patu. 5 laptops. Tarvata koni iCards. Oka Hyundai Creta car. And 5 cell phones kuda recover cheyaram. So all the accused are being arrested and produced for judicial remand, and subsequently we'll take expert opinion and then complete the investigation also in this case. Nellore, actually one is from Nellore, Michael Suman Babu is from Nellore, Yeturi Ravi Kumar is from Karnool, and Yella Shino is also from Karnool. Inka kontha mandi muddai unnaru, so we are in the process of identifying all of them and arresting all of them. అందరికి మన లెవెల్ వరకు అందరికి అరెస్ట్ చేసి మేము జైలుకి పంపిస్తాము. సో ఆల్రెడీ కొంతమందికి పట్టుకోవడం జరిగింది కాబట్టి మేము వాళ్ళందరికీ ప్రొడ్యూస్ చేసి విదిన్ 24 అవర్స్ వీ హెవ్ టు ప్రొడ్యూస్ ఫర్ ద కోర్ట్ యాజ్ చట్టం ప్రకారం. సో అది మేము చేస్తున్నాము. ఇంకా కొంతమంది అక్యూజ్ ఉన్నారు, ఫీల్డ్ ఏజెంట్స్ ఉన్నారు, ఆ ప్రాసెస్ మన టీమ్స్ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు, అది కూడా ఐడెంటిఫై చేసి మేము వాళ్ళందరికీ అరెస్ట్ చేస్తాము. ఆల్రెడీ మేము మన వైపు నుంచి రాసుకోవడం జరిగింది. సో విదిన్ ఐ థింక్ 24 అవర్స్ ఇట్ విల్ బి క్లోజ్డ్. అకౌంట్స్ అది అన్ని ఫ్రీజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ బ్యాంక్స్ హ్యావ్ ఫ్రోజన్ ద అకౌంట్స్ అండ్ సో కాబట్టి వాళ్ళు విత్డ్రా చేయలేకపోతారు ఇప్పుడు. అండ్ ఆన్లైన్ అది కూడా రాసుకోవడం జరిగింది మన వైపు నుంచి, అది కూడా ఆగిపోతుంది విదిన్ ఫ్యూ అవర్స్. ఐ థింక్ బై టుమారో అది వాళ్ళు ఆపేస్తారు. ఇట్స్ అ వెరీ గుడ్ కేస్ బికాజ్ ఇలాంటి కేసెస్ ఇనీషియల్ స్టేజెస్లో మీరు కంట్రోల్ చేయలేకపోతే ఆఫ్టర్ 1 or 2 ఇయర్స్ ఇట్ బికమ్స్ అ హ్యూజ్ స్కామ్. అప్పుడు చాలామంది ఇన్నోసెంట్ ఇన్వెస్టర్స్ డిఫ్రాడ్ అవుతారు అండ్ పబ్లిక్ సఫర్ అవుతారు. మీరు అగ్రిగోల్డ్ స్కామ్లు చూస్తున్నారు ఏం జరిగింది. సో ఇందులో ఈ కేసులో ఈవెన్ డ్యూరింగ్ కరోనా కోవిడ్ టైమ్స్లో ఇప్పుడు క్యాష్ క్రంచ్ ఉంది, ఎక్కువ బిజినెసెస్ కూడా జరగట్లేదు, స్టిల్ ఒక 6 మంత్స్ టైంలో 84 క్రోడ్స్ డిపాజిట్ రావడం జరిగింది. సో వీల్ హ్యావ్ టు అనలైజ్. అందులో టోటల్ డిపాజిట్స్ 84 క్రోడ్స్, కొంతవరకు వాళ్ళు వెనక ఇన్వెస్టర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో హౌ మచ్ ఈజ్ లీగల్, హౌ మచ్ ఈజ్ ఇల్లీగల్, సో వీ హ్యావ్ జస్ట్ గివెన్ ద ప్రిలిమినరీ మన ఇన్వెస్టిగేషన్లో ఎక్కువ ఏం వచ్చింది. సో అది పెట్టడం జరిగింది. బట్ 1.29 క్రోడ్స్ క్యాష్ వాజ్ రికవర్డ్ విచ్ ఇస్ ప్రాపర్లీ అకౌంటెడ్ ఫర్ అండ్ ఈస్ బింగ్ సబ్మిటెడ్ టు ద కోర్ట్ యాజ్ వెల్. ఏంటి అదే చెప్పాను కదా, టోటల్ ట్రాన్సాక్షన్ వాల్యూ ఇస్ 84 క్రోడ్స్. టోటల్ ట్రాన్సాక్షన్ వాల్యూ అందులో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి వాళ్ళు డబ్బు రిటర్న్ కూడా వెనక కూడా ఇచ్చి ఉంటారు. సో అది అంతా కలిపి టోటల్ ట్రాన్సాక్షన్ వాల్యూమ్ ఇస్ 84.5 క్రోడ్స్. చెప్పాం కదా ఇద్దరు కర్నూలు, A2 and A3 ప్రెసెంట్లీ ఆర్ ఫ్రమ్ కర్నూల్ డిస్ట్రిక్ట్ ఓన్లీ, రవికుమార్ అండ్ యల్ల శ్రీను. రవికుమార్ ఈజ్ ఫ్రమ్ నంద్యాల అండ్ యల్ల శ్రీను ఈజ్ ఫ్రమ్ చంద్రశేఖర్ నగర్ కర్నూల్. అండ్ వండర్ఫుల్ వర్క్ వాజ్ డన్ బై డిఎస్పీ టౌన్ అండ్ దర్గామిట్ట ఇన్స్పెక్టర్ అండ్ ఆర్ ఎంటైర్ టీమ్, బికాస్ దే తిరిగి మొత్తం ఈ కేసుకి అర్థం చేసుకోవడం, తర్వాత అది మొత్తం బిజినెస్ మోడల్ అర్థం చేసుకోవాలి అండ్ అక్యూజ్ని పట్టుకోవాలి. సో రియలీ అ వండర్ఫుల్ జాబ్. మై కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్. వేరే జిల్లాల్లో బ్రాంచెస్ ఇప్పుడు దాకా మనకు తెలియదు, బట్ ఫీల్డ్ ఏజెంట్స్ చాలా కర్నూలులో కూడా ఉన్నారు, ఇక్కడ అనంతపూర్లో ఉన్నారు, చిత్తూరులో ఉన్నారు, కడప్పలో ఉన్నారు ఫీల్డ్ ఏజెంట్స్. వాళ్ళు తిరిగి అగ్రికల్చర్ మీద చేయొచ్చు కదా, ఫీల్డ్లో తిరిగి వాళ్ళు ఇన్వెస్టర్స్ని అది ఎంకరేజ్ చేయడం, తీసుకొని రావడం, ఆ ప్రాసెస్ వాళ్ళు చేశారు. కర్నూలు
కర్నూలు జిల్లా దళిత నాయకుడు ఆస్పారి తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ వెంకటేశ్వర్లు అక్రమాలతో అరెస్ట్ చేశారని దారుణమని ఆస్పారిలో టీడీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఆస్పారి మండలంలో వైకాపా మీద ఎవరు పోటీ చేయకూడదని అక్రమ కేసులతో వెంకటేశ్వర్లను అరెస్ట్ చేశారని విమర్శించారు. అంబేద్కర్ సర్కిల్ వద్ద ధర్నా చేయడం జరిగింది. పంచాయతీ నిధులతో అవినీతి చేశాడని తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ వెంకటేశ్వర్లు అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు. ఆస్పారి మండలంలోని చాలా పంచాయతీల్లో కూడా నిధులు దుర్వినియోగం అవుతున్నాయని, వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. దళిత నాయకుడు వెంకటేశ్వర్లని ఎదుగుదల చూసి ఓర్వలేక అరెస్ట్ చేశారని అన్నారు. రాష్ట్రంలో దళితులపై అక్రమ అరెస్టులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని అన్నారు. స్టేషన్ తరలించడం జరిగింది. ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారికైనా, ఇక్కడుండే లోకల్ మంత్రికైనా ఒకటే చెప్తున్నాం, దళితుల జోలికి వస్తే సహించే ప్రసక్తి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై రోజు రోజుకు దాడులు జరుగుతున్నాయి. అయినా కూడా దళితుల ఓట్లపై పట్టం కట్టిన నువ్వు దళితులపై దాడులకు దిగడం ఇది మంచి పద్ధతి కాదు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే దళితులకి సముచిత స్థానంతో పాటు ఇంకా దళితుల అభివృద్ధికి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో అభివృద్ధి చేసినారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు దళితులపై దాడులు తప్ప ఏమి జరగడం లేదు. అదేవిధంగా దళిత నాయకులపైన అక్రమ అరెస్టులు, అదేవిధంగా ఇప్పుడు ఆయన అక్రమ అవినీతి చేశాడని మాట్లాడుతున్నారు కదా, అదేవిధంగా మా అయ్యన్న పాత్ర గారు బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి అవినీతి పట్టబయలు చేసినా కూడా దానిపైన ఎందుకు విచారణ జరగలేదని సభాముఖంగా ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా 40 మంది ఎమ్మెల్యేల పైన అవినీతి ఆరోపణలు వస్తున్న ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదు? ఎప్పుడు 2000 ఒకటిలో చేసిన అవినీతి చేసేదానికసి ఇప్పుడు పట్టుకొని వచ్చినారే, ఇది ఇలాంటి మురుకత్వ పని ఏదైనా ఉందనికసి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా. అదేవిధంగా ఇప్పుడు ఆస్పారి మండలంలోనే మిగతా పంచాయతీల్లో కూడా చాలా అవినీతి పెరిగిపోయింది. ఆ దానిపైన ఎందుకు విచారణ జరగడం లేదనికసి సభాముఖంగా అందరిని అడుగుతున్నా. అదేవిధంగా ఒక దళిత నాయకుడిని పట్టుకొని ఒక దళిత నాయకుడు ఎదుగుదలను చూసి ఓర్వలేకనే ఒక 2 సార్లు ఎంపీపీ 2 సార్లు సర్పంచ్గా చేసిన వ్యక్తిని ఈరోజు ఈ విధంగా చేస్తున్నారే, ఇలా ఇది ఎంతవరకు సమంజసం కాదు? అదేవిధంగా మీ నాయకులపైన వచ్చిన అవినీతి ఆరోపణలపైన విచారణ చేసి ఆ దానిపైన కూడా సిబిఐ విచారణ జరిపించాలని కోరుతున్నాం. అంతవరకు మా మండల కన్వీనర్ వెంటనే విడుదల చేయాలని సభాముఖంగా తెలియజేస్తున్నా. నంద్యాల పట్టణంలోని మున్సిపల్ పాఠశాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న విద్యా కానుకను ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. రాష్ట్రంలో ప్రతి పేద విద్యార్థి చదువుకునే విధంగా జగనన్న విద్యా కానుక ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసి ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా రూపొందించడం జరిగిందని అన్నారు. చరిత్రలో ప్రభుత్వ పాఠశాలను ఏ ముఖ్యమంత్రి చేయలేని అభివృద్ధిని మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారని అన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నారని అన్నారు. నంద్యాల పురపాలక పరిధిలోని పాఠశాలలో 4710 మంది విద్యార్థులకు 3 జతల యూనిఫామ్, స్కూల్ నోట్ పుస్తకాలు, స్కూల్ బెల్ట్, 1 జత బూట్లు, 2 జతల సాక్సులు, స్కూల్ బ్యాగులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్నూలు జిల్లా ఆస్పారి టీడీపీ మండల కన్వీనర్ దళిత నేత వెంకటేశ్వర్లు అక్రమ కేసులతో అరెస్ట్. నెల్లూరులో ఆన్లైన్ ట్రెండింగ్ పేరుతో ప్రజలకు కూచు టోపీ. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు, నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే జగనన్న ధ్యేయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ ఆర్ 360 న్యూస్. మార్పు కోసం ఒక అడుగు ముందుకు.